Aí você tem toda a barra. Não. Narendra Modi garu, rendo sari pradhan mantri ga in tarvata, oka samvatsara kalamlo, deshamlo unna enno abhivruddhi karyakramalu, atlage pathakalanu, atlage sadhinchina vijayalanu cheppadaniki koraku, ee nela 11th tarikh nunchi 17th tarikh varaku BJP కార్యకర్తలందరూ కూడా ఏదైతే సాప్తాహిక కార్యక్రమం నిర్వహించడం జరిగింది ప్రతి ఈ జిల్లాలోని 930 పోలింగ్ కేంద్రాల్లో బీజేపీ దాదాపు 800 పైన వాట్సాప్ గ్రూపు తయారు చేసుకోవడం జరిగింది అట్లాగే ప్రతి ఇంటికి కూడా మోడీ సందేశాన్ని తీసుకోవడం జరిగింది అట్లాగే ప్రతి ఇంటింటికి వెళ్ళి మోడీ గారు ఏమేమి స్కీమ్స్ పెట్టారు ఎందుకంటే మొన్న ఈ కరోనా వచ్చినప్పుడు ఆత్మ నిర్భయ భారత్ పేరు మీద 20 లక్షల కోట్ల రూపాయల్ని భారతదేశంలో ఉన్న పేద ప్రజలకు బలహీన వర్గాల వారికి అందరూ కూడా అందేలాగా ఆయన స్కీమ్స్ తీసుకోవడం జరిగింది వాటిని అన్నిటి కూడా ఇంటింటికి ప్రచారం చేయడం జరిగింది దాంట్లో భాగంగానే ఏదైతే కేంద్రం నుంచి కేంద్ర అధ్యక్షుడు జేపీ నడ్డా గారు రేపు సాయంత్రం 4:30 నుంచి 5:30 వరకు వారు భారతదేశ ప్రజల విషయంలో గాని తెలంగాణలో వారు మాట్లాడతారు తెలంగాణ భారతీయ జనతా పార్టీ బండి సంజయ్ గారి నాయకత్వంలో ఈ మీటింగ్ నిర్వహించబడుతుంది ఈ మీటింగ్ లో దాదాపు 60 లక్షల మంది పాల్గొనేలాగా ఏర్పాట్లు చేస్తున్నారు దానికి ఏదైతే వాట్సాప్ గ్రూపులు అట్లాగే ఫేస్‌బుక్ లు అట్లాగే ఏదైతే సోషల్ మీడియాకు సంబంధించిన అన్ని వాటిని వినియోగించుకుంటున్నారు అలాగే సిటీ కేబుల్ కావచ్చు అట్లాగే మిగతా ఏదే ఎలక్ట్రానిక్ మీడియా మొత్తం కూడా ఉపయోగించుకొని ఇవాళ 60 లక్షల మందికి వారి సందేశం చేరేలాగా ఇవాళ ప్రయత్నాలు జరుగుతున్నాయి ఎందుకంటే కరోనా ఉంది కాబట్టి ఇవాళ వ్యక్తిగత దూరము ఎక్కువ మంది కలవడానికి వీల్లేదు కాబట్టి ఏదైతే టెక్నాలజీని ఉపయోగించుకొని ఇవాళ ప్రజలందరికీ బీజేపీ యొక్క సందేశాన్ని బీజేపీ యొక్క అభివృద్ధి కార్యక్రమాల్ని ప్రజలకు చెప్పడానికి కొరకు ముఖ్యంగా తెలంగాణలో ఈ వర్చువల్ ప్రోగ్రామ్ను పెట్టడం జరిగింది కాబట్టి ఈ ప్రోగ్రామ్లో జేపీ నడ్డా గారు మన తెలంగాణ ప్రజలను ఉద్దేశించి మాట్లాడతారు కాబట్టి నేను జగిత్యాల జిల్లాలో మేము దాదాపు 60,000 మందిని దీంట్లో మేము పార్టిసిపేట్ చేస్తున్నాం మాకున్న లెక్కల ప్రకారం మాకున్న వాట్సాప్ గ్రూపులు కానీ మిగతా అన్ని విషయాల్లో అయితే ప్రసార మాధ్యమాల ద్వారా ఎక్కువ మంది వీక్షించడానికి వరకు మేము బాగా పరిశీలి చేయడం జరిగింది అట్లాగే అన్ని నెట్వర్క్లో అన్ని టీవీ ఛానళ్ళలో కూడా ఈ నడ్డా గారి ఉపన్యాసం ఉంటుంది కాబట్టి నేను జగిత్యాల జిల్లా ప్రజలందరూ కూడా నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే మీరందరూ కూడా నడ్డా గారి స్పీచ్ను తప్పకుండా ఈ కరోనా సమయంలో మీరు వినవలసిన అవసరం ఉంది ఎందుకంటే మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు కావచ్చు దేశంలో మీరందరూ కూడా చూస్తున్నారు ఇవాళ నరేంద్ర మోడీ గారు గెలిచిన తర్వాత 370 ఆర్టికల్ రద్దు చేయడం జరిగింది అట్లాగే త్రిపుల్ తలాక్ దాన్ని తీసుకురావడం జరిగింది అట్లాగే అయోధ్యలో రామ జన్మభూమి నిర్మాణ కార్యక్రమాలు ప్రారంభిస్తున్నారు అట్లాగే సిటిజన్షిప్ యాక్ట్ సిఏఏను కూడా తీసుకురావడం జరిగింది ఇవన్నీ దేశంలో ఉన్న అభివృద్ధి కొరకు దేశంలో ఉన్న మన యొక్క ధైర్యాన్ని సాహసాన్ని చూపించడానికి ఈ కార్యక్రమాలు 6 నెలల లోపల చేయడం జరిగింది ఈ విషయాన్ని చెప్పడానికి నడ్డా గారు ప్రసంగిస్తారు కాబట్టి జగిత్యాల జిల్లా ప్రజలందరూ కూడా నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే మీరందరూ కూడా వారి యొక్క బ్రహ్మాండమైన స్ఫూర్తిదాయకమైన ఉపన్యాసాన్ని మీరు వినవలసిందిగా అట్లాగే దీంట్లో పాల్గొనే వాళ్ళకు కూడా మాట్లాడడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఎవరైనా ఏది సోషల్ మీడియా ద్వారా పాల్గొనే వాళ్ళకు అవకాశం ఇస్తారు కాబట్టి మేధావులు అట్లాగే న్యాయవాదులు డాక్టర్లు అన్ని వర్గాల ప్రజలు వ్యాపారస్తులు అన్ని వర్గాల ప్రజలందరూ కూడా దీంట్లో పాల్గొనాలని చెప్పి భారతీయ జనతా పార్టీ జిల్లా శాఖ వైపు నుంచి రేపు విజ్ఞప్తి చేస్తున్నాను జై హింద్ జై భారత్